తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే అంతకు ముందే సీఎం సత్యమణి శోభ గారు కూడా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో శోభ చికిత్స తర్వాత కేసీఆర్ కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. కాగా కేసీఆర్ శోభ ఇద్దరు ఒకేసారి ఆసుపత్రికి వెళ్లడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సీఎం కేసీఆర్ కు ఉదయం పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. ఆయన్ను ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కేసీఆర్ కు ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం పరీక్షలు చేసింది. సిటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించాము. పరీక్షల అనంతరం కడుపులో చిన్న పుండు ఉన్నట్లు గుర్తించాం. సీఎం ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉంది. ప్రాథమికంగా కొన్ని మందులు రెఫర్ చేశాం అని ఏఐజీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.